అందరికి నాకు ఈరోజు 50-50 ఉన్నది. ఆనందం 50, అయ్యో మనం గవర్నమెంట్ రాలేదని బాధ 50 ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ వస్తే మనం అనుకునేది అన్నీ చేయగలిగా. విధిని ఎవరు తప్పించలేరు, విధిని మన తలరాతను ఎవరు తప్పించలేరు, మన రాష్ట్రాన్ని కూడా మనం అనుకున్నాం మన ప్రభుత్వం వస్తుంది. అసలు కేసీఆర్కి ఎక్కడ పోయినా ఎదురు వస్తున్నారు, ఎందుకంటే ప్రజలల్లో ఎమ్మెల్యేలు ఊళ్ళలో రాణిస్తలేరు. ఎక్కడికి పోయినా సభలు పెట్టినా సమావేశాలు పెట్టినా పెద్ద ఎత్తున తరలి వస్తానని అనుకున్నాం. కానీ ప్రజలకు ఎక్కడో ఒక మూల కేసీఆర్ మీద ఒక ఆశ ఉండే, మళ్ళీసారి చూద్దాం, 5 ఏళ్ళే కాదు ఇచ్చింది, ఇంకొక 4-5 సార్లు ఇద్దామని ఇచ్చింది. సరే, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈరోజే పదవి బాధ్యత స్వీకరించిండు. ముఖ్యమంత్రి అయినందుకు మనం ఈ సభ ద్వారా ఆయన అభినందిస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని చంద్రశేఖరరావు గారిని అభినందిస్తున్నాం. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా మళ్ళీ పదవి బాధ్యత చేపట్టాలి. నేను ఈరోజు కోరుకుంటున్నా ముఖ్యమంత్రి గారు ఈసారి భిన్నంగా ఉండాలి, సెక్రటరీకి రావాలి, ప్రతిపక్ష పార్టీలను గౌరవించాలి, మీడియా అంటే గౌరవించాలి, శాసనసభలో చర్చ చేయాలి. అంతేగాని ప్రతిది బోల్డో చేయకూడదు. ఏ మీకేం తెలుసా కూసా అంత నాకేరుగా ఊసా రేపు అంటాడు కాదు కుదా అంటాడు కాదు అన్నా తప్పకుండా సమాధానం చెప్తాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఒక బాధ్యత ఇచ్చారు మనకు, తప్పకుండా బాధ్యతను నిర్వర్తిస్తాం. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని వెంబడిస్తాం, సూచనలు చేస్తాం, సలహాలు ఇస్తాం, ఆ ప్రయత్నాలు మనం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలా ఆశతో నన్ను ఈరోజు గెలిపించారు. గెలిపించడం అంటే నాకంటే ఎన్నో వేషాలు కట్టిళ్ళు, డ్రామాలు చేసిండ్లు, ఏడిచిండ్లు, ఎన్ని డొంబరగడ్డలు చేసిండ్లు, ఎన్ని విన్యాసాలు అన్ని చేసిండ్లు, అన్ని ఎన్ని తప్పుడు ప్రచారాలు, నేను పెద్ద అవినీతి పని ఉన్నాని, ఏందో నాకు ఆస్తులు అట్ట ఆస్తులు సంపాదించే కొరకే ఉన్నానని, అవి ఏదో నేను టాటానో బిర్లానో మరి అని తెలియదు, నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయండి చెప్పరాని మాట అని చెప్పిండు. ప్రజలు అన్న బిడ్డ మీరు ఏం చెప్పినా పక్కకు రమణారెడ్డిని ముందుకని చెప్పి ఈరోజు గెలిపించింది పంపిస్తాను. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఈరోజు ఏదైతే ఆశతో ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించిందో ఆ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా. గతంలో 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఏందో చూపెట్టిన, అభివృద్ధి అంటే ఎట్లుంటుందో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చేసి చూపెట్టిన. ఈరోజు కూడా ఎన్నికలలో హామీలు ఇచ్చిన నేను, కొన్ని హామీలు, ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రం ఎట్లుండాలి, ఇక్కడ మార్కెట్ యార్డ్ ఎట్లుండాలి, చెక్ డ్యామ్స్ ఎట్లా కట్టాలి, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎట్లా తీసుకురావాలి, ఇక్కడ విద్యాపరంగా ఏమైనా అభివృద్ధి చేయాలి, ఇవన్నీ చెప్పడం జరిగింది. తప్పకుండా వాటి అమలు కొరకు ముఖ్యమంత్రి అవసరమైతే 10కి 20 సార్లు కలుస్తా, తినకపోతే మళ్ళీ ఆరోగ్యం ఉండే ఉండే దీక్ష ఖచ్చితంగా దీక్ష చేస్తా. ఏ మరి ఏం చేస్తాం, మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జరిగే ఉన్న గాంధీజీ పెట్టిన మార్గం ఉండనే ఉండే, తినకపోతే మీరున్నారు నేనున్నా మన నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఏదైనా పాజిటివ్ ఉండాలి, మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మిమ్మల్ని అందరిని కూడా కలుసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మొన్న ఎలక్షన్లు అయినాయి, నిన్న నేను కొన్ని పెళ్ళిళ్ళు ఉండడం, ఉదయం నుంచి కూడా చాలామంది రావడం వల్ల నేను రాలేకపోయినా. అందరూ అన్నారు ఏదో ప్రొసెస్ అందిద్దాం, బరాత్ ఇద్దాం. బరాత్ ఎందుకు, పెళ్ళైనా 2వ రోజు బరాత్ తీసినట్టు తెచ్చారు కదా, అంతే కదా. మళ్ళీ తెల్లారితే ఇదివరకు కొత్త అమరకేమన్నా, ఇది 2వ సారి ఎమ్మెల్యే, 1సారి ఎమ్మెల్సీ చేసిన, కాబట్టి నేను ఏమనుకుంటే మిమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చిన. కానీ ఈరోజు ఒక్కటే మీ అందరి టార్గెట్ ఉండాలి, నా ఎలక్షన్ అయిపోయింది, ఇప్పుడు మీరు సర్పంచుల ఎలక్షన్ కావాలంటే ఈ రోజు నుంచే, ఎప్పుడైనా జరగచ్చు, నెలకు జరగచ్చు, నెల 15 రోజులు జరగచ్చు, 2 నెలలు మ్యాక్సిమం 2 మంత్స్ లోపల గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి మీలో ఎవరో సర్పంచ్ కావాలనే ఆశ తపన ఉంటుంది, ఒకరికి ఉండొచ్చు, ఇద్దరికి ఉండొచ్చు, ముగ్గురికి ఉండొచ్చు. కానీ ఇప్పుడే మొన్న సర్పంచ్ డేట్ రాగానే పాపం చాలామంది జేబులు కాల్ చేసుకున్నారు, పెద్ద నేను ఆ రోజు చెప్పిన సర్పంచ్ ఎలక్షన్లు కాబోయే బాబు ఏం తొందర పడుకోవాలంటే పాపం ఇప్పుడు జరుగుతాయి కదా, ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది జరుగుతాయి. మిమ్మల్ని ఏమో పెద్ద ప్రజలతో టచ్ పెట్టుకోండి, కలవండి, డేట్ వచ్చినప్పుడు మనం ప్రచారం చేసుకుందాం. మనం ఈరోజు మన నియోజకవర్గంలో 80% సర్పంచులు మనం గెలవాలి, అది మన కార్యం. 80% ఓట్లు చూస్తే కూడా వస్తాయి మనకి, మనకి ఈరోజు పడ్డ ఓట్లు చూస్తే 80% సర్పంచులు కూడా మనం గెలుస్తాం, గెలిచే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేద్దాం. ఇక ఇంతకుముందు ఎవరో చెప్పేళ్ళు ఏదో రమణారెడ్డి ఏదో పార్టీ మారుతాడు, నాకు విచిత్రం, నేను ఓట్ల నాడు కౌంటింగ్ అయ్యి
ప్రచారం అయిపోయి సభ అయిపోయి కారు ఎక్కిన పరకాల రాకముందే నాలుగు ఫోన్లు వచ్చినాయి. ఏం సార్ మీరు కారు ఎక్కుతున్నాడు ఏంటి రా కారణాలు వస్తున్నాయి కారు ఎక్కేదే నాకు అర్థం లేదు. అరే లేదు సార్ ఏదో ఎవరు రావులాగాడు ఎవరు చెప్పిండు నాకు ఇది అది వాట్సాప్ లో పెట్టిండట కారు ఎక్కనున్నా గన్రా అదే నేను చెప్తానే కదా నీ కారు ఎక్కేంటికి వచ్చిన అనుకోకుండా నుంచి భూపాలు పెరిగి పెరగానే కారు ఎక్కేది నడిచేది రాలే కారు ఎక్కనున్నా కారణం అంటే ఇది ఎవరు ప్రచారం చేస్తున్నారంటే ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది దాయదులు దాయదులు చేస్తున్న ప్రచారం ఇక అయిపోయింది మామూలు పని అయిపోయింది కాబట్టి మళ్ళీ వాడేడని రాత్రి ఈయనత్తా మంచిగా ఉంటుంది లేకుండా వాడు మమ్మల్ని దొక్కుతాడని ఓడు మమ్మల్ని తీస్తాడని మీరేం ఫిగర్ చేయకుండా ఖచ్చితంగా అవి దుష్ప్రచారాన్ని పక్క పెడియాల కాదు ఐదేళ్ళు చేస్తుండ్రు. టీఆర్ఎస్ పార్టీ వచ్చినా కానీ చూస్తుంది రమణారెడ్డి మా పార్టీలకు వస్తుండు మా పార్టీలకు వస్తుండు మా పార్టీ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పాలిరా బాబు మీకు బుద్ధి ఉందా అని. ఈరోజు కూడా అసలుండేది జరుగుతూ ఉన్నది. మరి ఎవరు కూడా ఆ ప్రచారాలను పక్కకు పెట్టి మనందరం కూడా సమిష్టిగా ఈ ఎలక్షన్లో గెలవడం మళ్ళీ తర్వాత కొద్ది రోజులకు పార్లమెంట్ ఎలక్షన్లు ఉంటాయి తర్వాత మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ ఎలక్షన్లు కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు నుంచి మనకు 7-8 నెలలు మనదంతా టార్గెట్ ఎలక్షన్ టార్గెట్ ప్రతి ఎలక్షన్లో గెలవాలి మనం. మనం ఈరోజు మెయిన్ గేమ్ గెలిచినాం అసెంబ్లీలో ఏం చేసినాం ప్రత్యర్థులను చుట్టూ చేసి గెలిచినాం రేపు కూడా సర్పంచులను ఎంపీ అన్ని ఎలక్షన్లు గెలుస్తామని ఆశిస్తూ ఎందుకంటే మళ్ళీ నేను రేపు హైదరాబాద్కు ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఉండు ఇప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నేను మాట్లాడుతూ ఉంటే ఫోన్ వచ్చింది రేపు ఇమీడియట్గా మీటింగ్స్ ఉన్నాయి పోవాల్సిన అవసరం ఉన్నది. ఈ 2-3 రోజులు అసెంబ్లీ కూడా ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి చేసింది కాబట్టి హౌస్ ఎప్పుడు ఉంటుందో కూడా డేట్ వస్తుంది కాబట్టి ఒకసారైనా భూపాలపల్లి హెడ్ క్వార్టర్కు ఈరోజు చిట్యాలకు వచ్చిన మరి నిజంగా చిట్యాల్లో మరి మీ అందరి శ్రమ వల్ల మెజార్టీ వచ్చింది. మొత్తం మన 7 మండలాలలో 6 మండలాలలో మెజార్టీ వచ్చింది ఎక్సెప్ట్ గన్పూర్ తప్ప అన్ని మండలాల్లో మంచి మెజార్టీ వచ్చింది. ఇవాడ బాగా డ్రామా చేసిండు నా దాన్ని ఈ దాన్ని ఏమేమో చేసిండు నమ్మింది ఎన్నిసార్లు నమ్ముతారు ఇక నమ్మరి అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం ఎప్పుడు ఎలక్షన్లో తప్ప తయారు ఉండాలి మనం అంతే కదా గెలిపే లక్ష్యంగా మనం ఉండాలి. నేను కూడా 5 ఏళ్ళుగా నా హెడ్ క్వార్టర్ ఇప్పుడు హన్మకొండ కాదు భూపాలపల్లి. రేపు మాపు మంచి రోజు చూసుకొని ఆ క్వార్టర్లో మన మేడం నేను ఇద్దరం ఆడే ఉంటాం ఇక ఎదుగుదల అంటున్నారు కదా వస్తారని వాళ్ళు 5 అంటే మనం 4కి ఉంటాం తమాషా చూస్తాం తిరుగుడు సాధగా పాపం చారి సార్ పోతు పోదు మంచి పని చేస్తాం క్వార్టర్ కట్టిపోయాడు ఆయన గృహ ప్రజలు కూడా మనకి ఇచ్చి పెడతాడు. కాబట్టి అయితే భూపాలపల్లి లేకపోతే పరకాలు 2 మండలాలు ఇక్కడ అక్కడ మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటా. మరి ఏంటంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యేనే నేను ఏమన్నా తోకుంటేనేమో హైదరాబాద్ తోకుండాలి చెప్పి పెద్ద పని కూడా లేదు. మీరందరూ కూడా మరి అందుబాటులో ఉంటారు కాబట్టి ఏ ఇష్ట ఇబ్బంది ఉన్నా ఏ మంచి చెడ్డలు ఉన్నా ఒక ఫోన్ కాల్ చేయండి నేను రియాక్ట్ అవుతాను. నేను లేకపోతే మా పిఎల్ ఉంటారు వాళ్ళకు చేసినా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు. ఒకసారి నేను ఫోన్ మీటింగ్లో ఉండి ఎత్తకపోతే కదా వాళ్ళకు సమాచారం ఇవ్వండి వాళ్ళకి సమాచారం ఇస్తారు నేను తప్పకుండా రియాక్ట్ అవుతాను తెలియజేస్తూ మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదంటే నేను కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకోలేకపోతాను మీడియాలో అది ఏందో నాకు కొట్టితనం ఏందో నాకు ఇబ్బంది ఎక్కువ మాట్లాడాను నేను ఏంటంటే డ్రామా చేస్తున్నావు రాదు ఉన్నది నోట కట్టె కొట్టి తెచ్చే 3 ముచ్చట్లు చెప్తాను. కాబట్టి ఇక నేర్చుకుంటే ఏం చేయాలి ఎదుటి వాళ్ళని చూసి నేను నేర్చుకోవాల్సిన పరిస్థితి. మీ సహకారం కూడా ఉండాలి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండాలేకపోయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఏమి ఉండాలి మీరు ప్రజల గొంతుకాయ కావాలి కాబట్టి మీరు నాకు సహకరించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీ అందరికీ మరి ఎందుకంటే ఇది అయిన తర్వాత అసెంబ్లీకి పోయించిన తర్వాత గ్రామ గ్రామానికి కూడా వస్తా ప్రతి గ్రామంలో మిమ్మల్ని అందరిని కలుస్తా అందరితో కలిసి మమేకమైపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒకరోజు అయ్యేది కాదు దాదాపు మనం ప్రాసెస్ వారం 10-15 రోజులు నెలైనా పర్వాలేదు అన్ని గ్రామాలకు కూడా మనకు పనిచేసిన కార్యకర్తలను మనకు ఓట్లు వేసిన ప్రజలను అందరిని కూడా కలిసి ఒక పాజిటివ్గా మనం పోదాం. ఇక మనకి ఈరోజు నుంచి ఎలక్షన్లు అయిపోయినాక మనకేం కక్షలు చారి సాబ్ ఏదైనా పని ఉంటే కండుగ కప్పుకో కండుగ కప్పుకో కండుగ కప్పు ఏమైంది కండుగ కప్పుకుంటే ఏమైనా అయిందా కండుగ కప్పుడే ఉండదు మనసులో ఉండాలి. సీఎం రిలీఫ్ అన్ని పోయినట్టు కూడా మండగ వారు కండుగ కప్పుకో మా బీసీలో ఉంటే కండుగ కప్పుకో ఎస్సీలో ఉంటే కండుగ కప్పుకో ట్రాక్టర్ అంటే కండుగ కప్పుకో మళ్ళీ నాకేమిస్తో చెప్పు ఇది అన్ని కథ అన్ని జరిగింది. కాబట్టి సరే అదే అన్న మన దగ్గర ఏముండదు అంతా
అయితే ప్రభుత్వం సహాయం చేయాలి, లేకపోతే మన దగ్గర ఉండనే ఉండే మనం ఎట్లయినా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి చేర్చుకుందాం. మరి ఈరోజు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. Subscribe us and press the bell icon for more interesting updates.